అదే విధంగా చరిత్రలో ఎన్నడూ ఏ ప్రమాదంలో కూడా కోటి రూపాయలు ఏదైతే నష్టపరిహారం ఇవ్వలేదని కూడా ప్రభుత్వం చెప్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లా చూస్తారయ్యా? నేను అడుగుతున్నా, నిన్ను నువ్వు అడిగే క్వశ్చన్, నువ్వు వాళ్ళని అడగాలని భయం. కోటి రూపాయలు ఇచ్చావు, కోటి రూపాయలు సరిపోతుందండి? మనిషి మళ్ళా బతికిస్తారా కోటి రూపాయలతో? మీరు మనుషులు గ్యాస్ పైప్ లైన్ పేలిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గేల్ తరపున 20 లక్షలు, రాష్ట ప్రభుత్వం తరపున 3 లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగిందా? ఓకే, దురదృష్టం, చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్ యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి.